ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవకాలంలో కీరా దోసకాయలు తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అది చలువ చేస్తుందని, నీటి శాతం ఎక్కువ ఉంటుందని, దాహం తీరుస్తుందని, పొట్టక హాయిగా ఉంటుందని ఇలాంటి కారణాలతో ఆ సీజన్లో బాగా వాడతారు. కొద్దిమంది మాత్రమే ఆ సీజన్లో వాడి, ఎక్కువ మంది ఇక వర్షాలు పడ్డ దగ్గర నుంచి మళ్ళీ చలికాలం పెద్దగా వాడరు. అలాంటివి నిత్యం వాడితే అవి చల్లగా ఉంటాయి బయట ఉన్నా, చలవ చేస్తుంది జలుపు చేస్తుంది అని ఎక్కువగా దూరం చేస్తుంటారు. ఏ కాలమైనప్పటికీ, అది చలికాలమైనా వర్షాకాలమైనా, కాలానికి సంబంధం లేకుండా కీరా దోసకాయ ఈ రోజుల్లో తినటం అనేది చాలా మంచిది. ఎందుకు అంటే అందరికీ ఒబిసిటీ, షుగర్ ఇలాంటి సమస్యలే కాకుండా క్యాలరీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి అలాంటివి మంచిదని అందరూ ఎక్కువ తింటూ ఉంటారు. పొట్టని కీరా దోసకాయ ముక్కలతో ఫిల్ చేస్తూ ఉంటారు, దానికి లాభమే. కానీ వాతావరణంలో వేడి శాతం పెరిగిపోతూ ఉంది, కెమికల్ పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది, అల్ట్రావైలెట్ రేస్ మన చర్మాన్ని ఇరిటేట్ చేస్తూ ఉన్నాయి. ఇలాంటి దోషాల నుంచి, వాటి వల్ల విడుదలయ్యే చర్మంలో ఫ్రీ రాడికల్స్ శరీరంలో ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడానికి కీరా దోసకాయ అద్భుతంగా పనికొస్తుంది అని సైంటిఫిక్గా 2013 జర్మనీ వారు కూడా దీని మీదే పర్టికులర్గా అందించడం జరిగిందనమాట. అంటే అందులో క్యాలరీస్ తక్కువ. ఉదాహరణకి 100 గ్రాములు కీరా దోసకాయ ముక్కలు తీసుకుంటే 10 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇంతకంటే తక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారం ఇంకొకటి లేదనే చెప్పొచ్చు. ఇక బీరకాయ, సొరకాయలు కూడా ఇవన్నీ 14-15, బూడిద గుమ్మడికాయ 11-12 ఇట్లా ఉంటుంది. కానీ 10 క్యాలరీలు, 96% నీరు ఉంటుంది అన్నమాట ఇందులో. అందుకని 0 క్యాలరీ అనుకోండి కీరా దోసకాయ. కానీ అది వేసవకాలం, లేకపోతే ఒబిసిటీ ఉన్నవారు, లేకపోతే డయాబెటీస్ ఉన్నవారు, ఇట్లాంటి వాళ్ళు తినాలి, వేడి చేసిన వారే తినాలని కాకుండా, మనందరం బాహ్యంగా ఈ ప్రకృతిలో కాస్త ఎండకి, కెమికల్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నాం కాబట్టి అందులో ఉండే తక్కువ మోతాదులో ఫ్రీ రాడికల్స్ ఇతర రకాలు లేకపోయినప్పటికీ ఈ యూవీ రేస్ వల్ల జరిగేదాన్ని, శరీరంలో మెటబాలిజంలో వచ్చే మార్పుల వల్ల రిలీజ్ అయ్యే కొన్ని ఫ్రీ రాడికల్స్ని చక్కగా ఈ హీట్ నుంచి న్యూట్రలైజ్ చేసి ఆ ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించి శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి కీరా దోసకాయ బాగా పనికొస్తుందట. మామూలుగా పొట్టను ఫిల్ చేసిన పొట్ట నిండుతుంది తప్ప క్యాలరీస్ రావు. 1/2 కేజీ తిన్నా ఒక చిన్న కాఫీ కప్పు అంత శక్తి కూడా రాదు. అందుకని క్యాలరీస్ లేవు కాబట్టి పొట్ట ఫిల్లింగ్కి ఎవరైనా వాడుతుంటారు. కానీ ఎలాంటి లాభం ఉందని తెలిస్తే సంవత్సరం పొడుగునా వాడతారనే ఉద్దేశంతో ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో రోజు కాస్త కీరా దోసకాయల చక్రాలు, ఏదన్నా రుచి లేని ఆహారాలు టేస్ట్ తెలియకుండా వీటి సహాయంతో తినేసేయచ్చు అనమాట అట్లా. అందుకని ఎప్పుడైనా మనం ఇట్లాంటి వాటిని కాస్త ఫ్రూట్స్తో పాటు ఎప్పుడన్నా పెరుగన్నంలోకి, కాస్త భోజనం తినేటప్పుడు ఎప్పుడైనా మధ్య మధ్యలో కారం ఘాటుగా ఉంటాయి, ఈ కీరా దోసకాయ నీళ్ళు తాగకుండా, మజ్జిగ తాగకుండా ఇలా కొరుకు తినేస్తుంటే సరిపోతుంది అనమాట. ఊరికే అన్ని ముక్కలు రోజు తిన్నామంటే చక్కటి లాభం మనకి ఇండైరెక్ట్గా వచ్చేస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.